ఈవెంట్ అల్లరల్లరి అయిపోద్ది. బేసిక్గా కార్తికేయ ఫ్యాన్స్ అంటేనే ఒక ఎనర్జీ ఉంటుంది, అందులోని వాళ్ళ 90 ml అంటే ఇదేదో అవును రచ్చ రచ్చ జరిగేలాగా అనిపిస్తుంది ఇవాళ. అంటే ఫ్యాన్స్ ఇది ఫ్యాన్స్ కి కాదు మనిషా, బేసికలీ 90 అనేది చిన్నప్పటి నుంచి పెద్దగా అంటే ముసలి వాళ్ళకి అందరికి కనెక్ట్ అవుతుంది అనమాట. అంత అద్భుతమైన నంబర్ ఇది. ఓ నంబరా, నేను ఇంకా 90 ml ఎలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కనెక్ట్ అవుతుంది. 90 ml చిన్నప్పుడు టానిక్ తాగిస్తారు కదా, 90 ml తాగాలి దగ్గు మందు అది ఇది అని. ఆ 90 ml అలాగే పిల్లలు కూడా మొక్కుతారు, నాకు 90 marks రావాలి అని స్కూల్లో. అలా ముసలివాడు దేవుడి దగ్గరికి వెళ్ళి నేను నన్ను 90 ఏళ్ళు బతికించి దేవుడు అని మొక్కుంటాడు. కానీ ఈ 90 మధ్యలో ఒక ml అని వస్తుంది ఈ వయసులో. ఆ ml మాకు ఇంజిన్ అనమాట, అది నడిపిస్తుంటది 90 ml. ఒప్పుకున్నావు మొత్తానికి. ఏంటది ml, నీ ఇంజన్ కూడా నడిపించేది 90 ml అని. ఒప్పుకోకపోతే అబద్ధం. ఆ అరుపులు రావాలంటే ఇక్కడ ఎంతమంది ఒప్పుకుంటారు చూద్దాం. 90 ml ద్వారా మీ ఇంజన్ ని నడిపిస్తున్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తాలి. అమ్మ నేను దించేస్తా. అప్పుడు వాళ్ళు ఇది ఇంజిన్ కాదు, ఫ్రంట్ రోల్ అసలు చేతులు కట్టుకుని కూర్చున్నారు ఒక బుద్ధిమంతుడు అక్కడ చూడండి. అంటే కెమెరాస్ వాళ్ళ మీద ఫోకస్ అయినాయి. అదే కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. కానీ 90 ml అనే మనం టీజర్ చూసిన ట్రైలర్ చూసా అద్భుతంగా. రైట్, సో ప్రవీణ్ అన్న ఇప్పుడు నువ్వు మాట్లాడాలి. రవి వాళ్ళు మాట్లాడే ముందు, జనరల్ గా మనం ఇలాగ ఎన్నో ఆడియో ఫంక్షన్స్ చూస్తూ ఉంటాము, కేసులు చాలా మంది వస్తారు, సినిమా టీం గురించి హీరో గురించి చాలా పొగుడుతుంటారు. కానీ ఇవాళ కొన్ని నిజాలు ఎందుకో బాగా తెలుసుకోవాలని ఉంది. అంటే మరి అంటే నిజాలు బయటపడాలంటే ఒక టానిక్ లోపడాలి కదా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అయ్యో లేదండి, అయ్యో కెమెరాస్ అని చాలా మంది అంటారు. కానీ కార్తిక్ గారు ప్లాన్ చేశారు ఇదండి, కాబట్టి 90 ml పడాల్సిందే అంటున్నారు. మాకు 90 ml ప్లీజ్. అయ్యో ఒక ట్రైలర్ తెస్తే బాగుండు కదా, ఎట్లొచ్చినావు నువ్వే తాగొచ్చు దేవుడా. మరి నా చేతి ఏమండి, యూట్యూబ్ ప్లీజ్ ప్లీజ్ ఇది క్యాప్చర్ చేయండి. 90 ml మందు పట్టుకొని మంజుషా ప్రవీణ గారు నిజాలు వస్తాయి. ఆయన చూపులతోనే తాగేస్తున్నారు దాన్ని. నోటే ఉందా? 90 ml ఈవెంట్ తర్వాత సార్ అవన్నీ. ఇగో తాగిన తర్వాత ఇది హ్యాపీ ఫీజ్ అని చెప్పొద్దు ఎవరికి, అది మందనే నమ్మాలి అందరు. ఓకేనా? రెడీ? హ్యాపీ ఫీజ్ అది చెప్పొద్దు, అందుకే పెద్ద కిక్ లేదు. అలా చెప్పొద్దు ఇస్తే అంటే మా సైడ్ ఇప్పుడు చెప్పండి తీసుకొస్తాను. బాటిల్ 90 bottles అడుగుతాడు ఆయన అన్న, కొంచెం ఇగో తాగి కొంచెం అది ఘాటుగా ఎక్కినట్టు కొంచెం చేయాలి. అదే చెప్తున్నా, హ్యాపీ ఫీజ్ ఏం తర్వాత ఒరిజినల్ అయితే వేద్దాం. మా సైడ్ కొంచెం ఎవరైనా డల్ గా ఉంటాయి అంటే అదే కొంచెం మింగపోయావా అంటే 90 ml అలా. సినిమా మాత్రం టైటిల్ 90 ml అవ్వచ్చు కానీ సినిమా చూసేటప్పుడు ఒక 5-6 90 కొట్టిన ఫీలింగ్ ఉంటుందండి. షూర్ అవునా? టెక్నీషియన్స్ అయ్యి మన అనూప్ రూపిన్స్ గారు కానీ, ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ గారు కానీ, మా యువరాజ్ గారు కానీ చాలా పెద్ద టెక్నీషియన్స్. సినిమా నుండి లేదు భయ్యా, అంటే ఈయకుంది సూపర్. థ్యాంక్ యూ అన్న, కొంచెం యాక్టింగ్ అన్న మాకు కొంచెం రోలీ ఏక బార్ నీకు వేరే గ్లాసెస్ ఒక్కసారి ఇవ్వ అన్నకి ఇవ్వ కొంచెం ఇట్లా అది ఉన్నాడు అక్క తమ్ము ఉన్నాడు, అతను పిలిస్తే బాగుండేది యాక్చువల్గా. అతను పాప వేడు ఎందుకే వేయకుండా అదంతా చేస్తుంటాడు. అది సూపర్ యాక్టర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ అన్న. ఇది థ్యాంక్ యూ. ఏది అన్నం అంతకుముందు సూపర్ అంటే సూపర్ అన్నారు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. థ్యాంక్ యూ. ట్రైలర్ తీసుకురండి ఇప్పుడు అన్న, రండి రండి. మా అమ్మ ఈయన దాగేసి వస్తున్నాడు మెల్లగా నచ్చిందా. రైట్, సో పార్టీ టైం. నిజాలు రావడానికి 90 ml మనం బెబ్బే. ఇంకోటి రెడీ? ఆయన వచ్చిన ప్రతిసారి వేస్తే డోస్ దాటిపోతుంది, వద్దు. అది పట్టుకొని సెకండ్ సాంగ్ లాంచ్ అయ్యండి, దాని తర్వాత తాగేసినాక స్పీచ్. ఓకేనా? యా ఫస్ట్ లాంచ్ అని తొందర రానన్న, తొందర రా. సార్ సార్ సెకండ్ సాంగ్ లాంచ్. 90 ml హ్యాపీ. బాగున్నాడు ఆయన చూసి ఇంకేం చేస్తాం. కార్తికేయ గారు యాక్చువల్లీ ఫుల్ ఇవ్వాలి, 90 తోనే సరిపెడుతున్నారు అంటున్నారు కంప్లైంట్. ఆయన నాకు ఫుల్ ఆల్రెడీ ఇచ్చాడు కదా. ఫిఫ్త్న మూవీ చూస్తే మేము మాకందరికీ ఫుల్ తాగినట్లు లెక్క అనమాట. చాలా హ్యాపీగా ఉందండి. KCW బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్, అది ఎలా పుట్టిందో నాకు తెలుసు. యాక్చువల్లీ ఆ బ్యానర్ పుట్టింది నా కోసం.
ఆర్ఎక్స్ 100 మూవీ ఫస్ట్ మూవీ కేసీడబ్ల్యూలో బ్లాక్ బస్టర్ కొట్టాము. సెకండ్ మూవీ కూడా ఈ 90ml కూడా ఆర్ఎక్స్ 100కి మించి చాలా పెద్ద హిట్ అవ్వాలని, ప్రొడ్యూసర్కి బోలని డబ్బులు తీసుకురావాలని, అలాగే శేఖర్కి చాలా మంచి పేరు తీసుకురావాలని, కార్తీక్ ఇప్పుడున్న స్టేజ్ కన్నా ఇంకో 15-20 మెట్లు ఒకేసారి పైకి ఎక్కేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అండ్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ స్క్రిప్ట్స్ రాసుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది కదా అని అజయ్ బాబుని తక్కువ అంచనా వేయొద్దు. వస్తాను మళ్ళీ పోస్టర్తో మొత్తం ఇండస్ట్రీ అంతా మళ్ళీ నా వైపు చూసేటట్టు చేస్తాను. అతి త్వరలోనే కార్తీక్ నేను 1 కాదు 2 కాదు 3 కాదు సినిమాలు చేస్తూనే ఉంటాం. అతని కెపాసిటీ ఏంటో నాకు ఒక్కడికే తెలుసు, మీకు ఎవరికే తెలియదు. అతని యాక్టింగ్ కెపాసిటీ ఏంటో నాకు తెలిసినందుకు ఇంకెవరికే తెలియదు. నా బ్రెయిన్ అరిగిపోయే వరకు నేను అతనితో సినిమాలు చేస్తూనే ఉంటాను. నా కెరీర్ సేఫ్. జానీ మాస్టర్ మీ మాటల్లో. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి థ్యాంక్ యూ. అండ్ సందీప్ గారు థ్యాంక్ యూ సో మచ్, పిలవంగానే తక్కని వచ్చారంట, సో కనబడుతున్నారు, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 90ml ఏదైతే ఉందో టోటల్గా నేను దీని క్రెడిట్ మొత్తం నేను అంటే దగ్గరుండి చూశాను. దీన్ని బాగా కష్టపడింది ఎవరంటే ఈ టైటిల్ డిజైనింగ్ కావచ్చు, ఈ టోటల్గా ఇంత క్రేజ్ నాకు తెలిసి దీన్ని ఇంత బాగా 90ml ఒక వచ్చిందంటే ఓన్లీ ఫర్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి. శేఖర్ గారు నేను చెప్తున్నా కదండి, మీరు మీ ప్యాషనే అండి, ఈ టోటల్ ఇంత దాకా తీసుకుని వచ్చి మీ ప్యాషనే 100% మీరు పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతున్నారండి. ఇప్పుడు ఏదో జరిగింది సార్, అదే ఊరికే కామెడీ చేసే కానీ. బట్ మాస్టర్ నేను దాదాపు నేను కాలేజ్లో ఉన్నప్పుడు లైలా సాంగ్ రిలీజ్ అయింది, దాన్ని నేను యూట్యూబ్లో పెట్టుకొని అట్లీస్ట్ 100 times చేశాను ఆ స్టెప్ ప్రాక్టీస్. స్టేజ్ మీద 100 సార్లు చేశాను ఆ స్టెప్. ఎవరు బాగా చేశారని కాంపిటీషన్ పెట్టుకున్నాము. అప్పుడు నేను చాలా అంటే డిబేట్లలో మీకు ఓపెన్గా చెప్పేస్తున్నా, మీరు నా ఫేవరెట్ మాస్టర్. నా కొడుకుని హాస్పిటల్ తీసుకెళ్ళానండి, డాక్టర్ వచ్చి 10ml పారాసెటమాల్ తీసుకోండి అండి. అతను ఫస్ట్ 10 వద్దు 90ml కావాలి అండి, వేసుకో 90ml అంటున్నాడు. సో అంత రీచ్ అయింది 90ml సినిమా. అది సినిమా చాలా బాగా వచ్చింది, అందరు థియేటర్లు చూడాల్సి. 90ml అంటే ఎలా ఉండాలి ఒకసారి గట్టిగా ఓ వేసుకుందామా? 1, 2, 3, once more. కూల్. చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. మీ ముందు ఫస్ట్ మా డైరెక్టర్ గారు శేఖర్ రెడ్డి గారు, బికాజ్ ఆయన స్టోరీ ఎప్పుడైతే నరేట్ చేశారో, నేను మామూలుగా చాలామంది డైరెక్టర్స్ వస్తుంటారు నరేట్ చేస్తుంటారు కొత్త వాళ్ళు, కొన్నిసార్లు ఒక అంటే ఒక యావరేజ్ స్టోరీస్ చేస్తుంటారు. బట్ శేఖర్లో ఒక ఫైర్ చూశాను నేను. అతను స్టోరీ నరేట్ చేస్తుంటేనే ఒక ఎనర్జీ లెవెల్సే కానీ ఏదైతే స్టోరీ చెప్పాడో అది ఫిలిం తీశారు. అండ్ నాకు తెలిసి శేఖర్ గారు ఈజ్ గోన్ బి వెరీ అంటే ఒక మంచి పెద్ద లిస్ట్లో ఉంటారు డైరెక్టర్స్ లిస్ట్లో. ఆల్ ద బెస్ట్ శేఖర్ గారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చి మన క్రేజీ లవ్ బాయ్ కార్తికేయ. కార్తికేయతో నీ ట్రావెల్ చాలా అమేజింగ్ ఉందండి, బికాజ్ లైక్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ హిమ్ సో జోవియల్. చాలా జోవియల్ ఉంటాడు. అండ్ ఒక నెక్స్ట్ బాయ్ డోర్ నెక్స్ట్ బాయ్ క్యారెక్టర్ లాగానే ఉంటారు, ఎందుకంటే ఒక్కరోజు కూడా ఒక హీరోగా లేకపోతే స్టార్గా అతను ఎప్పుడూ బిహేవ్ చేయలేదు. అండ్ ఈ ఫిలింలో ఒక ఒక అదర్ వింగ్ చూస్తారు అతనిది పర్ఫార్మెన్స్ వైజ్లో. ఈ డిడ్ ఫ్యాంటాస్టిక్ హ్యూమర్, కామెడీ బాగా చేసినాడు. సో మీ అందరు నవ్విస్తాడు. సో అందరికీ హలో అండి, లవ్ యూ డార్లింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ ఆడియో లాంచ్ గురించి మాట్లాడక ముందు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి మాట్లాడక ముందు ఒక చిన్న విషయం ఆఫ్ టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను. మాడచ్చా 1 మినిట్? అవసరం అనిపించింది అది, మాడచ్చా ఇఫ్ యూ డోంట్ మైండ్. నిన్న ఒక రోజు మొత్తం నాకు మెంటల్ వచ్చిందండి, లోపల కోపం, ఇరిటేషను, బీపీ. అంటే మొన్న జరిగింది మీరు అందరూ వినుంటారు తప్పకుండా, మీరందరూ బాధపడి ఉంటారు, మీలో కూడా భయంకరమైన కోపం వచ్చి ఉంటుంది. అంటే
ఇంతేనా మనం ఏం చేయలేమా, నాకు చెల్లుందండి బాంబేలో పనిచేస్తుంది, ఏం వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏనా కొడుకున్న వస్తాడా చంపేస్తాడా ఏంటని భయం, బ్రెయిన్ అర్థం కాల. కోపంలో టక్కుని తీసి ట్విట్టర్లో టైప్ చేయడం మొదలుపెట్టా. అప్పుడు నా మీద నాకు అసహ్యం వేసింది, ఇదేనా నేను చేయగలను, 144 లెటర్స్, మనుషులుగా ఇంతే, ఏం చేయలేకపోయాం. అట్లీస్ట్ ఒక 8 సంవత్సరాల క్రితం క్యాండిల్ పట్టుకుని మార్చన్నా చేయగలం, ఏం చేయలేమా, ఇంతేనా మనం అనుకునే రేంజ్కి నాకు భయం వేస్తుంది అండి. నిజంగా చెప్తున్నా, నాకు చాలా భయం వేస్తుంది. ఇవాళ ఇక్కడికి వస్తున్నానని తెలియగానే ఐ ఫెల్ట్ ఐ షుడ్ షేర్ దిస్ విత్ యూ. ఇవాళ మధ్యాహ్నం ఇలాంటి మూమెంట్లు ఏంటి, మనం అంతా ఇంతేనా, మా అయితే వారం రోజులు బాధపడతామా, దాని తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత సంవత్సరం అయింది అనుకుంటామా అనుకునే పాయింట్లో, ఇవాళ మధ్యాహ్నం ఒక వీడియో వచ్చిందండి. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ బయట జనాలు నడ్డానికి గ్యాప్ లేకుండా అంతమంది అక్కడికి వచ్చి, లేదు వీళ్ళు బయటికి వెళ్ళకూడదు అని మన జనం, ప్రతి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చి నిలబడ్డారు. మనిషికి పుట్టిన గర్వంగా అనిపించింది. సో ఐ థింక్ ఒక్కసారి వాళ్ళందరి కోసం ఇవాళ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఉండొచ్చు, ట్విట్టర్లో టైప్ చేసి ఉండొచ్చు, లేదా ఊరికి ఆన్లైన్ అబ్బా ఇవాళ పని అయిపోయిందిరా అనుకుని ఉండొచ్చు. వాళ్ళు కాదు, ఇది పర్సనల్గా తీసుకుని ఎవరెవరైతే అక్కడికి వెళ్ళి స్టేషన్ బయట నిలబడి పోరాడారో వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా ఓవేసుకుందాం అండి. దే డిజర్వ్ ఇట్, ఎందుకంటే మనం వెళ్ళ వాళ్ళు వెళ్ళారు. సో దే డిజర్వ్ ఇట్. అలాంటి వాళ్ళు ఉన్నంతవరకు భయం ఉంటుంది, భయం రావాలి. సో సారీ ఐ వెంట్ ఎ లిటిల్ ఆఫ్ టాపిక్, బట్ ఐ ఫెల్ట్ మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, మాట్లాడడం నాకు టెంపరేచర్ చేస్తుంది. సో లిటిల్ సూదింగ్ ఆఫ్ థింగ్స్ అగైన్. కార్తిక్ గురించి నేను చెప్పాలంటే, ఇందాక సినిమా గురించి ఒక ఏవి చూశాను, మామూలుగా ఏవీలో అలా మాడతారు, కార్తీ ఏవి పడిందా లేదో తెలీదు. సో నా తరఫున ఒకవేళ ఈ ఏవికి నేను వాయిస్ ఓవర్ ఇస్తే, కార్తీక్ గురించి ఏం చెప్పాలంటే, కార్తికేయ గుమ్మకుండే యూత్లో 6-pack ఏబ్స్తో RX100 అనే హిట్తో జనాల్లోని అమ్మాయిల గుండెల్లోకి స్ట్రాంగ్గా దూసుకెళ్ళిపోయిన అబ్బాయి, హిట్ల మీద హిట్లు కొడుతూ అందరితో మంచిగుంటూ అమాయకంగా ఉంటూ, నిజంగానే ఒక వ్యక్తి ఇంత మంచివాడు ఉండగలడా అని ప్రతి ఒక్కరికి అనిపించే రేంజ్కి ఒక మంచి హీరో. ఆల్ ది బెస్ట్ కార్తికేయ గుమ్మకొండ ఫర్ 90 ml. నిజంగా అదే కార్తికేయ అండి. నేను మీట్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్. నాకు నిజంగా అంటే తమ్ముడు అంటే ఎంత మంచి, కరెక్టో తప్పో తెలియదు, బట్ నిజంగా ఒక తమ్ముడు ఉంటే నాకు ఇలాంటి తమ్ముడే కావాలని కోరుకునేవాడినేమో. అండ్ చాలా రకాలుగా నేను చిన్న చిన్న విషయాల్లో చాలా సబ్కాన్షియస్గా ఇన్స్పైర్ అవుతాను. నేను ఒక రకంగా మధ్యలో బాగా లావెక్కాను, వెయిట్ తగ్గడానికి అంటే కొంచెం తగ్గినా లేదో మీరు చూసి చెప్పాలి, బట్ ఏమాత్రం తగ్గినా దానికి కారణం కార్తికేయ. అండ్ ఒక చిన్న ఈ మధ్యలో చిన్న అలవాటు వచ్చిందండి, ఏంటంటే మనం డైట్ ఫుడ్లని బయట నుంచి ఫుడ్లని ఆర్డర్ ఇచ్చుకుంటుంటాం. సో మేము కలిసి వర్కౌట్ చేస్తుంటే కార్తీ ఏమైనా తింటావా ఫుడ్ ఏదో తెప్పించినంటే, లేదన్నా ఇంట్లో మమ్మీ వండిందన్నా అన్నారు. ఒక్క సెకండ్ నాకు, ఒరే ఇంట్లో అమ్మ వండే భోజనం కన్నా మంచి వంట ఎక్కడ ఉంటుంది, మంచి ఫుడ్ ఎక్కడ ఉంటుంది అని ఆలోచన మళ్ళీ నాకు రీస్ట్రైక్ చేయించాడు. సో ఎన్నో చోట్ల ఎన్నో విషయాల్లో సబ్కాన్షియస్గా ఇన్స్పైర్ చేశాడు. అండ్ దట్ బియాండ్, కార్తీ ప్రతి సినిమా ఇప్పటిదాకా నేను చూశానండి, ఏ ఒక్క షాట్లో కూడా తన 100% లేకుండా నేను చూసిందే లేదు. అంటే నాకే అంటే ఆఫ్టర్ పాయింట్ కొన్ని సినిమాలు చేసాక కొన్ని కొన్ని సీక్వెన్స్లకి ఈ సీక్వెన్స్ ఇది చాలే అని మనమే సబ్కాన్షియస్ తెలియకుండా అనుకుంటాం ఒక యాక్టర్గా. తను ప్రతి ఒక్క షాట్కి 200% కన్విన్స్డ్గా, అంటే నేను ఎప్పటికీ డైరెక్టర్ అవ్వను, బట్ ఒకవేళ నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటే ఐ వుడ్ వాంట్ టు డైరెక్ట్ సమ్మన్ లైక్ హిమ్. అంటే నాకు నా కళ్ళు ఎదురుకుండా ఫ్రేమ్లో ప్రతి ఒక్క షాట్కి ఒక వ్యక్తి బ్లడ్ పెట్టేస్తారని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అండి. ఐ జెన్యులీ సీ దట్ ఇన్ హిమ్. సో కార్తీ, జనాల్లోకి వెళ్ళడం చాలా కష్టం కార్తీ, నువ్వు వెళ్ళిపోయావు. సో ఇందాక అనూప్ డార్లింగ్ ఏదో చెప్తుంటే స్టార్ అనగానే ఈయన ఏదో చెప్తున్నారన్నా అన్నాడు. నే నా దృష్టిలో నువ్వు చాలా పెద్ద స్టార్ వి కార్తీ, అండ్ ఐ హోప్ యూ ఆల్వేస్ స్టే దేర్ అండ్ ఐ మీన్ ఇట్. నేను ఉట్టికి చెప్పిన నిజంగా నేను మీన్ చేస్తున్నా. సో ఆల్ ది బెస్ట్ కార్తీ ఫర్ 90 ml. అండ్ మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సింది శేఖర్ రెడ్డి ఎర్ర. శేఖర్ రెడ్డి ఎర్ర ఎవరో నాకు తెలియదండి, నాకు తెలిసి శేఖర్ విఖ్యాత్. నేను ప్రస్థానం సినిమా చేసిన తర్వాత ఫస్ట్ నా దగ్గరకు వచ్చి కథ చెప్పిన వ్యక్తి శేఖర్ విఖ్యాత్. ఈ టీజర్ చూడగానే నాకు డౌట్ వచ్చి, ఈ రైటింగ్ ప్యాటర్ను శేఖర్ రెడ్డి ఎర్ర ఏదో మనోడ్లా ఉన్నాడే అని కార్తీని అడిగితే, ఈ కథ తన అంటే కాదన్నా తను కాదన్నాడు. సో నాకు డిస్కనెక్ట్ అయిపోయా. ఇవాళ ఎంటర్ అవగానే చూస్తే తన అక్కడ నిలబడి ఉన్నాడు. ఏంటి శేఖర్ మాట కూడా చెప్పలేదు, మనం ఒక అట్లీస్ట్ ట్రైలర్ టీజర్ ఏదో పంపు ఉండాలి కదా, నేను హ్యాపీ ఫీల్ అయ్యాను కదంటే,
భయం వేసింది భయ్యా, ఎన్ని ఎన్ని జర్నీలు మనం చూసాం డార్లింగ్, ముందుకు పడింది వెనక్కి పడింది. సినిమా సగం అయ్యే వరకు మా అమ్మ నాన్నకే చెప్పుకోలేదు. శేఖర్ వికే అతని పేరు తీసి నేను శేఖర్ రెడ్డి ఎర్ర అని పెట్టుకున్నాను, సెంటిమెంట్లు వర్కౌట్ అవ్వట్లేదేమో అని. అంత భయపడి అయినా పోరాడిన శేఖర్ శేఖర్ విఖ్యాతికి ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. యువరాజ్ గారు చాలా బాగా చేశారండి. సంహౌ ఏది చూసినా కొత్తగా అనిపించేది స్టార్టింగ్లో. నాకు ఆ యాక్టర్ అయ్యాను బట్ ఐ నోవేర్ కనెక్టెడ్ టు ఇండస్ట్రీ, వనస్థలిపురంలో. సో నేను ఎప్పుడన్నా నీడ్ నాట్ బి ఎ హీరో, నేను మామూలుగా ఎవరైనా యాక్టర్ని చూసినా నేను తెలియకుండా అరే అరే ఆయన కదా అది అని చెప్పి. సో జిమ్లో మీరు ఒకసారి రాగానే వాజ్ లైక్ థింకింగ్ లెట్ వెళ్ళి పరిచయం చేసుకోవాలా వద్దా అని. బట్ చూడంగానే ద వే యూ రిసీవ్డ్ మీ అండ్ ఇప్పటి వరకు నేను మీకు అంటే జనరలీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చో లేదో అని అనిపించాలి నాకు. చాలా పెద్ద మాట్లాడుతున్నారు. బట్ ద వే మీరు ప్రతిసారి నేను నన్ను మాట్లాడిస్తూ నన్ను మీరు కంఫర్ట్ చేస్తూ అలా నాకు ఏమైనా సిగ్గున్నా మీరు తీసేస్తూ అండ్ ఈరోజు నేను ఆడియో ఫంక్షన్ మాది అవుతుంది అని అన్నప్పుడు నేను ఎవరన్నా వస్తారా ఏంటి అని అన్నప్పుడు నాకు తెలియదు ఎవరు వస్తారో. బట్ సందీప్ అన్న ఒకడైతే అసలు మిమ్మల్ని అడగలేదు అప్పటికి, సందీప్ అన్న ఒకడైతే పక్కా వస్తాడు ఇంకెవరు నాకు తెలియదు అని చెప్పాను. సో నాకు ఓకే ఒక బ్రదర్ ఫీలింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, నాకు ఒక సపోర్ట్ ఉంటుంది, లేకపోతే ఏదన్నా నా పక్క ఎలాంటి సెల్ఫిష్నెస్ లేకుండా ఒక వెల్విషర్ ఉన్నారంటే అది మీరే. సో ఐ విష్ మనం ఇద్దరం ఇంకా ఇలానే ఉండాలి అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ నైస్ వర్డ్స్ యు ఆల్. అంటే నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారని చెప్పాడు కదా, ఒక చిన్న విషయం ఏంటంటే మేము ఒక ర్యాంప్ ఈవెంట్ చేసామన్నమాట ఫర్ చారిటీ అని. మనోడు మోస్ట్ అన్కంఫర్టబుల్ కూర్చున్నాడు, ఇబ్బందిగానే. నేను డార్లింగ్ అది ఇది కూర్చుని పెట్టినప్పుడు తను నన్ను ఒక రిక్వెస్ట్ అడిగాడు. అంటే ప్రతి ఆడియోలో నుంచి కొన్ని కొన్ని బిట్లు బయటకు వెళ్తాయి, చాలా ఇంపార్టెంట్. అంతమంది అక్కడ ఉన్నా కూడా రకుల్ వచ్చినప్పుడు మాత్రం మనోడు లేసి అన్న నాకు చాలా ఇష్టం, నాకు ఫోటో కావాలన్నా అన్నాడు. నేను ఇప్పుడు నన్ను అడిగిస్తున్నావని ప్లేపోయిన ఓ నేను రకుల్ మనోడికి ఫోటో కావాలంట ఒకటి అంటే అంటే హీస్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ హీ వాంట్స్ అ పిక్చర్ ఓ అనేది నాకు దా నిల్చు అనుకుని ఫోటో తీసి నేను చెప్పే ఎందుకు అడగడం, నేను ఏదో ముగ్గురు కలిసి సెల్ఫీ తీసినట్టు సైలెంట్కి తీసేస్తాను అన్నాను. లేదన్నా నేను ఫ్యాన్ అన్నా చెప్పి ఫోటో కావాలన్నా అన్నాడు. సో దట్ ఈస్ కార్తీ. ఏమాత్రం ఒక్క సెకండ్ కూడా నేను ఒక హీరోని అలా చెప్పాలి నాకు అవి తెలీదు తెలుసుంటే నేను అడిగి నేను ఇప్పించేవాడిని. సో వన్స్ అగైన్ కార్తీ ఆల్ ది బెస్ట్ ది ఎంటైర్ టీమ్ ప్లీజ్. యాక్చువల్గా ఆనందంలో మాటలు కూడా రావట్లేదు. ఫస్ట్ థ్యాంక్స్ డైరెక్టర్ భూపతి గారికి, అజయ్ గారికి. అజయ్ గారు లేకపోతే ఈరోజు ఈ ఫంక్షన్ ఉండేది కాదు. నా నెక్స్ట్ సెకండ్ థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారికి, అశోక్ రెడ్డి గారికి. నా థర్డ్ థ్యాంక్స్ హీరో కార్తీక్ గారికి. అలాగా నా ఫోర్త్ థ్యాంక్స్ అనూప్ గారికి, అద్భుతమైన పాటలు ఇచ్చారు అనూప్ గారు. కానీ పూరి జగన్నాథ్ గారికి నేను ఇంతే సినిమాకి ఆడిషన్కి పంపించాను. ఆ వీడియో చూశారో లేదో నాకు తెలియదు, కానీ అదే సినిమాకి అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అయ్యాను అక్కడ. మళ్ళీ ఆయనే నాకు ఎడిటర్గా ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా టాపిక్ వచ్చింది కాబట్టి పూరి జగన్నాథ్ గారికి నా కృతజ్ఞతలు. నా లైఫ్ టైం ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన ఇచ్చిన సినిమా ఆల్రెడీ 12 మూవీస్ కంటిన్యూగా చేశానండి ఆయనతో. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. మీ విషెస్ కూడా అలాగే పంపించారు. ఈ సినిమాకి మీ బ్లెస్సింగ్స్ హెల్ప్ అవుతాయి అని కోరుకుంటున్నాను. చెప్పా కదా బ్రో, 4 గోళ్ల మధ్య పనిచేసుకునే మనిషిని ఎంతమంది ముందు మాట్లాడడం అంటే ఏం మాట్లాడదు. డాడీ నేను వెనకాల డబ్బింగ్ చెప్తున్నాను, కానీ ఫినిష్ చేసేద్దాం. ఇప్పుడు అన్ని డైలాగులు వస్తాయి, రెడీ. డీజిల్తో నడిచే బండిని చూసుంటావు, చూసుంటావు. పెట్రోల్తో నడిచే బండిని చూసుంటావు, చూసుంటావు. ఇది లెక్కర్తో నడిచే బండి, అంతే తట్టుకోలేవ్. మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. మీ వాళ్ళందరినీ చూస్తుంటే మస్ హ్యాపీగా ఉన్నది. అండ్ థ్యాంక్స్ టు అనూప్ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ థీన్ మార్ బీట్ సాంగ్ సార్. అండ్ థ్యాంక్స్ టు కార్తికేయ, థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ అందరికి, పెద్దలకి చిన్నలకి అందరికి కూడా నమస్తే. అండ్ సో హ్యాపీ సార్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేయాలి సార్, సాంగ్ పర్ఫార్మెన్స్. చిచ్చా లవ్ యూ, చిచ్చా లవ్ యూ, లవ్ యూ. థ్యాంక్స్ ఫర్ ఓటింగ్ మీ. అర్జున షోస్కి వచ్చి వాళ్ళ ఈ సైడ్ ఇప్పుడు నేను ఇక్కడ చేరి వాళ్ళకి చెప్తాను అంటే థ్యాంక్స్. ఫస్ట్ నా లైఫ్లో నన్ను బాగా ఎదిగించిన నితిన్ గారు అండి చెప్పు. తర్వాత నేను బ్యాక్ తిరగకుండా ముందుకు సాగించింది రామ్ చరణ్ తేజ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజమౌళి గారు నన్ను ఎక్కడో ఉంటే తీసుకుని వచ్చి
నన్ను ఇంత పెద్ద కొరియోగ్రాఫర్కి చేసింది రాజమౌళి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను చచ్చిన బతికిన ఊర్లో తిరిగిన ఎక్కడ తీసుకున్న నెత్తుకున్న ప్రతి ఒక్కరు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అది మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నేను ఈరోజు హైదరాబాద్లో ఉంటే ఆయన ఇంటి కారణం. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్, ఐ మిస్ యూ సార్, ఐ మిస్ యూ లాట్ సార్. మీరు ఎక్కడున్నా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. జానీ మాస్టర్ గురించి ఒక రెండు మాటలు. మీరు నాకంటే ముందు మీరు అడగాల్సింది కార్తికేయ వాళ్ళ మదర్ని అడుగుంటే బాగుండనేమో అని. ఆవిడని ఎక్కడ అడుగుతావా అని ఆవిడ ముందే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ కార్తికేయ టు సక్సెస్ 90ml. అందరూ కూడా 5th రోజు రిలీజ్ అవుతూ ఉంది, అందరూ వెళ్ళి మన జానీ గారు ఏదో చెప్పారు, ఏదో చెప్పారు జానీ గారు చెప్పినట్టుగా అందరినీ ఫిల్ఫిల్ చేయమని కోరుకుంటున్నాను నేను సార్. ప్లీజ్ సార్, జానీ గారు ఏదో చెప్పారు అది ఒక దయచేసి వినండి. ఓన్లీ నాట్ సార్, అందరూ అందరూ సార్, అయ్యా, అక్క, చెల్లె, తమ్ముడు, బంధువులు, మిగతాలు అందరూ, మీ ఫ్యామిలీ, ఫారెన్లో ఫోన్ చేసి చెప్పండి బాగుంటుంది సినిమా చూడండి చెప్పండి. డెఫినెట్గా బాగుంటుందండి, అందరూ ఒక ఫ్యామిలీతో ఎవ్రీ వన్ యూ కెన్ ఎంజాయ్ ద మూవీ ఆ విధంగా తీశారు. సో ఐ కంగ్రాచులేట్ శేఖర్ రెడ్డి గారు అండ్ అశోక్ రెడ్డి గారు అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ రైట్ ఫ్రమ్ రాజుగారు డిఓపి ప్లస్. మా బాబును విజ్ చేయడానికి వచ్చిన అందరి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి, వెల్కమ్. థ్యాంక్ యూ. అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇట్లా ఏమంటారంటే ఒక ఆడియో ఫంక్షన్లా ఒక సింగర్కి ఇంత వాల్యూ దొరకడం అనేది జబర్దస్త్ ఫీలింగ్ అనిపిస్తుంది. సో బేసికలీ ఆడియో ఫంక్షన్లకు వచ్చినప్పుడు సింగర్ ఇట్లా ముంగడ పాట పాడేసి అక్కడ పక్కన పాట పాడుతుంటే ఇక్కడ డాన్సర్లు డ్యాన్స్ ఆడుతాడు, పాట పాడేసి వెళ్ళిపోవాలి. చక్కగా రికగ్నైజేషన్ ఎప్పుడు వస్తుందా నాయనా నాయనా అనుకునేటోని మొత్తానికి అలా మెయిన్ స్టేజ్ మీద ఉండి మాటలు మాట్లాడే రేంజ్కి అయితే వచ్చేస్తాం వల్ల అది మొత్తం మీ దయ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 90ml మూవీ కార్తికేయ బ్రో, అసలు ఎంత ఒక్కసారి కలిసినా ఉన్నా నాకైతే మస్తు చాలా మంచిగా అనిపిస్తాడు. ఈజ్ వెరీ ఓపెన్, వెరీ డౌన్ టు ఎర్త్. ఇట్స్ ప్లెజర్ కార్తికేయ బ్రో నీతో నేను కలవడం అండ్ ఆల్ ది బెస్ట్ ద హీరోయిన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ కూడా అండ్ థ్యాంక్స్ టు అనూప్ సార్. అనూప్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నా లైఫ్లో నాకు ఫస్ట్ సాంగ్ ఆడిపించింది జోష్లో కాలేజబుల్లో అనూప్ సారే. బిగ్ బాస్ ఇంటికి పోయే ముందు ఈ వినిపించుకోరు వినిపించుకోరు అమ్మాయిలు ఎవరు వినిపించు ఆ పాట పోయే ముందు పాడిపించిండ్రు, దాని తర్వాత రాగానే మళ్ళీ సింగిల్ పాడిపించారు. ఇది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇట్లా నాకు ప్రతి సినిమాలో ఇట్లా హిట్ పాటలు ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద 90ml టీమ్. హోప్ దిస్ మూవీ బికమ్ ఎ వెరీ బిగ్ హిట్ అండ్ యునో మస్తు పైసలు గురిపించాలి. అట్లానే ఎటువైనా కానీ కూడా నా గురించి చెప్పరా నా గురించి చెప్పరా అంటారు జానీ వాల్టర్ గారు. అండ్ సో ఏంటంటే ఇద్దరు పైసలు ఇప్పిస్తే పుకట్ల సీఎల్ఏ వస్తుందట. సో లేదు సార్ మూవీ 110% బాగుంటుంది, ఇంకా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులే వస్తాయి అనుకుంటా. చిన్న ఒక సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్, నేను 70-80 అని చెప్పాను. చిన్న ట్విస్ట్ ఏంటంటే ఎవరు మీరు చెప్పారు, మదర్ గారు చెప్పారు, మాస్టర్ మీరు 70-80 చెప్పారు, ఆయన శేఖర్ రెడ్డి గారు కథ చెప్పడానికి వచ్చినప్పుడే సార్ 100 crore సార్ 100% సార్ అన్నారు. అంటే నేను ఇల్లడు కానీ ఇప్పుడు ఈయన ఏమడతాడో అనుకున్నాను. 100%. సో డెఫినెట్లీ మూవీ జబ్బడస్ ఉంటుంది. కార్తికేయ ఎవరు హైట్ పర్సనాలిటీ కండాలు ఉండాలి మొత్తం చింపి చాటేసుడు మొత్తం. సూపర్. సో డెఫినెట్లీ మూవీ చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాను. అండ్ మీరు పైసలు వేసే నాకు పుకట్ల సీఎల్ఏ వస్తుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యింది, దానికి అనూప్ గారు మ్యూజిక్, నేను డ్యాన్స్ చేయడం, కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ఇవన్నీ ఎంత చేసినా ఆ పాట నువ్వు పాడినావు కాబట్టి అంత రీచ్ అయింది. సో యూట్యూబ్లో కింద కామెంట్స్ అందరం నేను ఎప్పుడన్నా నా డ్యాన్స్ గురించి నా ఒకటి ఉంటే నీ 4 ఉంటున్నాయి. చిచ్చా ఫ్యాన్స్ సరే. సో మీ ఫ్యాన్స్ అందరి సపోర్ట్ మా సినిమాకు ఉండాలని కోరుకుంటున్నా. అండ్ పాడుతున్నా అరే సైలెంట్ అరే మీరు ఆప్తే వాడతా కాక సైలెంట్ హౌలగా నిగా వాల్యూ లేదు పైస లేదుగా ఇజ్జత్ లేదు ఎంబడు వడ్డగా దేకందేకలే క
కర్రగుందగా కనికరించలే, చేసిందంత చేసింది, ఎంజాయ్ మొత్తం చేసింది, లాస్ట్ కెర్రి పుష్పం చేసింది. బికాస్ ఐఎమ్ ఎ పూర్ బాయ్, ఐఎమ్ ఎ పూర్ బాయ్, ఐఎమ్ నాట్ ఎ బ్యాడ్ బాయ్, జస్ట్ ఎ పూర్ బాయ్. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అబ్బా తమ్ముడు, అందరు 90 గుర్తొచ్చిరా? 90 ml తెప్పిస్తుండ్రా. భయ్య రావాలి మీరే, మీకోసమే. ఒక్కసారి మా డైరెక్టర్ గారు కూడా రావాలి ప్లీజ్, మా ప్రొడ్యూసర్ గారు. మీ అంటే ఈయన మీకు ఏమి ఇచ్చినా తక్కువే. ఈయన ఏమి అంటే మీరు లైఫ్ లాంగ్ నాకు తెలిసి ఒక ఫుల్ తాగినంత కిక్ అండి ఈయన. ఒక ఫుల్ బాటిల్ తెలుసా సార్? అవునా కదా, అది ఇంతకు మించి నేను చెప్పలేను. అవును మరి, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, మా అన్న, మా మ్యూజిక్ డైరెక్టర్. సిచ్యువేషన్ చెప్పేవారు, నన్ను వదిలేసేవారు. ఫస్ట్ టైము నేను వచ్చి ఫ్లోలో చేస్తే అన్న అట్లా కాదన్న, కొంచెం అది ఉండాలన్నాడు. బోరిని అమ్మ ఇంతకుముందు మహేష్ గారు అన్నట్టు నిజంగానే ఈయన యాక్టర్ సార్. ఎలా చేయాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి అని క్లియర్గా బయ్ అక్కడ కొంచెం అన్నాడు. బనీ అమ్మ బా 90 ml గుర్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే నువ్వు రాగానే అన్నా అన్నావు కదా, అది నిజంగా లోపల నుంచి వచ్చింది. ఎందుకంటే నిజంగా నేను ఎప్పటి నుంచో నీకు పెద్ద ఫ్యాన్ని. ఈ సినిమా 90 ml అన్న టైటిల్ పెట్టినందుకు నువ్వు ఈ సినిమాలో ఖచ్చితంగా ఉండాలి ఎట్లన్నా అని. ఎందుకంటే నువ్వు చాలామందికి ఒక హోప్ కూడా ఇచ్చినావు. ఏయ్ 90 ml డిసెంబర్ గుద్దుతే 5th. థ్యాంక్ యూ సో మచ్ మా హీరో కార్తిక్. అక్కడ ఆడియో లాంచెస్కి వచ్చినప్పుడు ఆడుంటుండే, మెల్లమెల్ల పాడుకుంటూ ఏడుకు వచ్చిన, ఈరోజు స్టేజ్ మీద వాడేవారికి తీసుకొచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అది కాకుండా చాలా ఇంపార్టెంట్ థింగ్ నాకు అనూప్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను ర్యాపింగ్లో వచ్చింది, మూవీస్లో పాడిందంటే ఫస్ట్ అనూప్ సార్కి. సో ఈరోజు యాక్టింగ్ చేస్తున్న సార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు సార్. ఇంతమంది రాహుల్ సిప్లిగంజ్ కూడా ఫస్ట్ మీకు వాడి బిగ్ బాస్ వెళ్ళాడు, నేను కూడా మీకు ఫస్ట్ వాడి బిగ్ బాస్కి వెళ్ళిన. అయితే అందరు వాడితే బిగ్ బాస్ వెళ్ళిపోతాయి కదా సార్, నాకు అది అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ శేఖర్ రెడ్డి గారు అండ్ అందరికీ బ్రో అయినారు మీరు, కానీ నాకు మాత్రం కార్తిక్ నాకు దోస్త్ అయిండో, నాకు మంచి దోస్త్ అయిండో. ఒక్కడైతే సీరియస్గా ఎప్పుడు చెప్తా, కార్తికే ఈజ్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ సెన్సేషన్ ఫర్ షూర్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ పర్సన్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. నేను సాంగ్స్ పాడుకుంటా ఏదో చిన్న యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నప్పుడు నాకు ఇది కొత్త ఆపర్చునిటీ యాక్టింగ్ చేయడానికి. బట్ మా దోస్త్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు అసలు ఆ ఫ్లెక్సిబిలిటీ చాలా పక్క నుండి కూడా రోల్ రేడా, నీకు ఎప్పుడైనా రీటేక్ చేయాలంటే చెప్పు, నీ కోసం నేను చేస్తాను మళ్ళీ రీటేక్ అనేసి అంత ఎంకరేజ్ చేసిండో. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. ఒక హీరోని ఇండస్ట్రీకి ఇచ్చినందుకు, ఇలాంటి ఒక బ్యానర్ని నిలబెట్టినందుకు, RX100 అనే పేరుని ఒక స్టాంప్లా చేసినందుకు థ్యాంక్ యూ అజయ్. అండ్ అదే కాదు, నాకు కార్తిక్ని పరిచయం చేసి, కార్తిక్ వెంటబడి కథ వింటావా వినవా, ఫస్ట్ హాఫ్ విన్నావు, సెకండ్ హాఫ్ ఎప్పుడు వింటావు, వింటావా వినవా అసలు నువ్వు అని ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా కార్తిక్కి చెప్పి, కార్తిక్ చేత నా కథ వినిపించాడు. అండ్ ఈరోజు నేను ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడుతున్నా అంటే అది అందులో అజయ్ ఒక భాగం. థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటిదాకా మేము రిలీజ్ చేసిన ప్రీ లుక్ నుంచి టీజర్ ట్రైలర్ 5 songs రిలీజ్ చేసాం, అన్నీ మీకు నచ్చాయి, నచ్చాయా లేదా? షూర్ షాట్ చెప్తున్నా మీకు ఇప్పటిదాకా అన్ని ఏది రిలీజ్ చేసినా మీకు నచ్చాయి. December 5th సినిమా కూడా రిలీజ్ చేస్తున్నాం, అది కూడా మీకు నచ్చుతుంది, ఇట్స్ ఎ ప్రామిస్. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ విల్ విట్నెస్ దిస్ ఫిలిం. ఒక పక్క కమర్షియల్ మీటర్ ఉన్న డైరెక్టర్ అండ్ నాకు తెలిసి ఒక పెద్ద డైరెక్టర్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇంకొక కొత్త డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ కాబోతున్నారు శేఖర్ గారు. ఆల్ ద బెస్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్
యువర్ సపోర్ట్ అండి. మీరందరు కూడా అంటే సాంగ్ ఫస్ట్ ట్రైలర్ ఫస్ట్ టీజర్ రిలీజ్ నుంచి మీ అందరి సపోర్ట్ రెస్పాన్స్ అమేజింగ్గా ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఆల్ ద సాంగ్స్ సూపర్ హిట్. ఇంకా ఫిలిం కూడా చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ కార్తికేయ, లాంగ్ వే టు గో బ్రదర్. చాలా 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 పెద్ద రేంజ్కి వెళ్తారు కార్తికేయ బికాస్ ఆఫ్ హిస్ సింప్లిసిటీ అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్. అందరూ బాగున్నారా? భోజనం చేశారా? ఓకే, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. 90 ml టైం అయిందా? ఓకే ఓకే. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ అపార్చునిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ సచ్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ లైక్ 90 ml. అండ్ మై క్యారెక్టర్ ఆల్సో, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేక్ మీ ఫీల్ లైక్ హోమ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. హిస్ వైఫ్ ఇస్ హియర్ ఓన్లీ, కేర్ఫుల్. థ్యాంక్ యూ శృతి మ్యామ్ ఆల్సో. థ్యాంక్ యూ అంకుల్ ఆంటీ. యా, మై ఫేవరెట్ పర్సన్. థ్యాంక్ యూ యువరాజ్ సర్, ఐ లవ్ యూ. యు ఆర్ సచ్ అ డార్లింగ్. లైక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేక్ మీ లుక్ లైక్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. 90 ml ఆర్ఎక్స్ 100 కన్నా కూడా పెద్ద హిట్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కొడుకుంటున్నాం. సారీ అజయ్ సార్, కొంచెమంది అరుస్తారని ఉండమని చెప్పాను. నాకు సరే సిద్ధ, ఇంకా చాలు ఇంకా చాలు, దొరికిపోతాం దొరికిపోతాం. నాకేదో ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లేదు, ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినట్టుంది. ఏదో ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఇంట్లో అందరం కూర్చొని ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ మీ అందరికీ మాకంటే ఇది మా సినిమా ఫంక్షను, మాకే కొంచెం అబ్బాయి ఫంక్షన్ ఉంది ఇప్పుడు రెడీ కావాలి అని బద్ధకంగా అనిపిస్తుంటుంది. అట్లాంటిది మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇంత ఓపిక్గా కూర్చొని మేము చేసేదంతా చూసి ఇప్పుడు మా స్పీచ్లు ఇవన్నీ వింటూ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ యు ఆర్ ద రియల్ హీరోస్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్. మీరు రాకపోతే ఈవెంట్ అసలు చేసి కూడా వేస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఐ గెట్ దిస్ సపోర్ట్ ఆల్వేస్. అండ్ లాస్ట్లో చెప్పాలి కదా, అది ప్రోటోకాల్. సరే చెప్పేస్తా. సో ఇక్కడికి అండ్ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. ఈ కథ నాకు అదే ఇందాక ఈ కథ ఎలా వచ్చిందో ఇదంతా చెప్పేశారు అప్పుడు. ఫస్ట్ నాకు యాక్చువల్లీ ఆయన వేరే కథ నరేట్ చేయడానికి వచ్చారు. ఒక ఫ్యామిలీ స్టోరీ ఉంది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని చెప్పాడు ఫస్ట్ శేఖర్ సార్ వచ్చినప్పుడు. తర్వాత ఇంకొకటి ఉంది, ఇప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం డెవలప్ చేస్తున్నా అని కాన్సెప్ట్ చెప్పాడు. ఒక వాడు పొద్దున ఒక 90, మధ్యాహ్నం 90, రాత్రి 90 వేస్తేనే బతుకుతాడు లేకపోతే పోతాడు, అలాంటి డిసీజ్ ఉన్న ఒకటి స్టోరీ అని. హీరోయిన్ క్యారెక్టర్, ఆ హీరోయిన్ పేరేమో సువాసన, వాళ్ళేమో వాళ్ళ ఫాదర్ ఏమో ఇంటి చుట్టూ పూల మొక్కలు పెట్టుకొని పక్కింట్లో మందు వాసన కూడా ఇంట్లోకి రాకుండా చూసుకుంటుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ అని చెప్పాడు. వినంగానే సూపర్ అనిపించి, అసలు ఫ్యామిలీ స్టోరీ అవన్నీ పక్కన పెట్టు అవన్నీ నేను విన్నాను కానీ ఇదే చెప్పండి నాకు అని చెప్పా. సో ఫస్ట్ ఆఫ్ వరకు చెప్పి మరి మిగతా చెప్పండి అంటే ఇంకా లేదు సార్ అన్నాడు. అప్పుడు నేను ఫోన్ చేసి, అసలు ఈ సినిమాకి ఎంత మంచి కనెక్ట్ అంటే నేను చెప్పొచ్చు లేదు, ఫోన్ చేసినప్పుడు మీరు పార్టీ నుంచి వచ్చారు కదా సార్, నేను ఎప్పటి నుంచో కథ చెప్పాలి చెప్పాను సార్, అట్లా టైం దొరికిందని ఫోన్ చేశాను. ఫోన్ చేసి వచ్చాక సార్ ఏమో ఫస్ట్ ఇదే ఫస్ట్ ఏం అనుకోకండి సార్, నేను పార్టీలో ఉన్నాను, మీరు ఫోన్ చేసరికి వచ్చేసాను, ఆల్రెడీ ఒక పెగ్ చేశాను అన్నాడు. అంటే ఆ పర్లేదు సార్, బాగా వస్తుందేమో కథ చెప్పండి అమ్మ, ఏంది స్టార్టింగే పెగ్ అన్నాడు అనుకున్నా. తర్వాత కథ ఏమో 90 ml అన్నాడు. ఓర్ని ఇది ఏదో వెరైటీగా ఉంది అనుకున్నా. బట్ తర్వాత రిలీజ్ అయ్యాక నాకు RX100 తర్వాత కల్ట్ సినిమా అయిపోయింది, చాలా ఏదో కల్ట్ హీరో లాగా ఇమేజ్ వచ్చేసింది అది, దాన్ని నేను ఏదో
అసలు నేను అలాంటి రెగ్యులర్ సినిమాలు చేయ ఏదో ఏదో మూడ్లో ఉన్నా అప్పుడు అసలు ఏం చేయాలో తెలియట్లేదు. అంత పెద్ద సక్సెస్ అయిపోయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా నే పోనీ నేనేమన్నా చేశానా, నేనేమన్నా దానికి నాకు ఎందుకు అయిందో తెలుసా అని తెలియదు. మొత్తం అజయ్ సారే చూసుకున్నాడు. ఆయన కూర్చోమంటే కూర్చున్నా, నిల్చోమంటే నిల్చున్నా, ఏడవమంటే ఏడిచాయి సినిమాలో. దానికి అంత పెద్ద రెస్పాన్స్ వచ్చేసింది, అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో ఏం జరిగిందో కూడా తెలియదు దానికి. సో నెక్స్ట్ డెసిషన్స్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు ఏం అర్థం కావట్లేదు. సో ఈ కథ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం టైం తీసుకొని నిన్న అజయ్ మళ్ళీ వినమంటే విన్నా. విన్న తర్వాత అసలు నవ్వి 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 నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసాయి. అంత చేసా కానీ నాకు కొంచెం భయం వేసింది. అంటే కొంచెం కమర్షియల్ అది ఇది ఉంది, ఆ డ్యాన్సులు ఫైట్లు అవన్నీ మనం ఇవి చూస్తారా, ఏ రవితేజ గారు లేకపోతే నాని గారు అట్లాంటి వాళ్ళు చేస్తే బాగుంటుందేమో ఈ స్టోరీ, మనకంత సీన్ ఉందా అని అనిపించింది. సో చేస్తాను ఒక సినిమా రెండు అసలు ఏదో చాలా రెస్పాన్స్ అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ వచ్చేసింది. సో అదే నేను అదే కార్ దిగి సిగరెట్ పెట్టుకొని రావడం అవన్నీ చాలా ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ ఇప్పటికీ ట్యాగ్ చేస్తుంటారు. సో అమ్మ ఏదో పర్లేదులే, ఏదో కొంచెం అటు ఇటుగానే వెళ్తుంది, బండి అయితే ముందుకు వెళ్తుంది అనుకున్నా. అప్పుడు అవన్నీ చేస్తున్న ప్రాసెస్లో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇప్పుడు 90 ml చేయొచ్చు ఇప్పుడు. ఎందుకంటే సరే ఇప్పుడు RX100 హిట్ అయింది, నేను కల్ట్ హీరో అని ఫీల్ అవుతున్నా, డిఫరెంట్ సినిమాలు అవన్నీ ఎంత అనుకుంటున్నా, నేను అసలు హీరో అవుదాము అన్న థాట్ పుట్టింది ఏ సినిమాలు చూసి, చిరంజీవి గారి సినిమాలు, ఏది ఇంద్ర అలాంటివి చూడాలని ఉంది కానీ, లేకపోతే మాస్ సినిమా కానీ ఇవన్నీ చూసి పెరిగాం. రేస్ గుర్రం, కిక్, ఇట్లాంటివన్నీ చూసి విజిల్ చేసాం, గబ్బర్ సింగ్ ఇలాంటివన్నీ, ఫైనల్ అదే దూకుడు అన్నీ. సో ఇలాంటి సినిమాలు చూస్తా పెరిగి ఈ సినిమాలని చూసే హీరో అవుదాం అనుకొని నేను ఈ ఎందుకు కొంచెం భయపడుతున్నా చేయడానికి. మనకి నేర్చుకుందే చిన్నప్పుడు ఆ డ్యాన్సులు ఫైట్లు ఇవే అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకునేటువంటి. యాక్టింగ్ వచ్చాను నాకు RX100 తర్వాతే తెలిసింది, అదే చెప్తే కానీ తెలియలేదు. డ్యాన్స్ ఒకటి ముందు నుంచి వచ్చాను తెలుసు. సో ట్రై చేద్దాము, కష్టపడదాము, ఏం కాదు అని అనుకున్నాను. కానీ నేను నిజంగా ఇలా పర్ఫామ్ చేయగలిగాను, సీన్లో అంత బాగా చేశాను అని అనూప్ గారు వీళ్ళందరూ అంటున్నారు అంటే టోటల్ క్రెడిట్ శేఖర్ గారికి. ఎందుకంటే నన్ను చేపించాడు ఆయన. నేను అండ్ ఈ సినిమా అని కాదు, నేను ఏ సినిమాకైనా చెప్తా, RX100లో అలా చేశాను అని అంటే దానికి అజయ్ గారే కారణం, గుణాలో అలా చేశానంటే అర్జున్ గారు కారణం, గ్యాంగ్ లీడర్లో అలా చేశానంటే విక్రమ్ గారు, ఇది చేశానంటే నేను ఒక నార్మల్ అంత గొప్ప యాక్టర్ అదేమీ కాదండి. వాళ్ళు చేపిస్తేనే మేము చేస్తాం అంతే, బేసిక్గా కనిపించేది మేము కాబట్టి మేము ఏదో యాక్టర్స్ అనుకుంటారు అంతే.